అర్ధరాత్రి విరుచుకుపడ్డ ఉక్రెయిన్ 158 డ్రోన్లను కూల్చేసినటువంటి రష్యా. రష్యా ఉక్రెయిన్ల మధ్య డ్రోన్ల యుద్ధం అనేటువంటిది కొనసాగుతుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంగ్లీష్ గురురాజ్ ఛానల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ అండ్ ఎడ్యుకేషన్, కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే చూద్దామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. రష్యా ఉక్రెయిన్ల మధ్య డ్రోన్ల యుద్ధం అనేటువంటి శనివారం అర్ధరాత్రి ఏకంగా 158 డ్రోన్ల ఉక్రెయిన్ అనేటువంటి ప్రయోగించింది. 158 డ్రోన్లను కూల్చేసింది రష్యా. ఇక్కడ ఎక్కడంటే మాస్కోలోని 2 ప్రాంతాలతో పాటు మరో 9 చోట్ల ఈ దాడులు జరిగాయి. అయితే ఇందులో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని రష్యా రక్షణ శాఖ అధికారులు తెలిపారండి. కస్క్ ప్రాంతంలో 46 డ్రోన్ల దాడులు జరిగాయి. బ్రియాన్క్లో 34, ఓరోసెజ్లో 28, నెక్స్ట్ బెల్గ్రోడ్లో 14 డ్రోన్ల దాడులు జరిగాయి. ఇవన్నీ ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతాలే. వీటితో పాటు రష్యా లోపలికి చొచ్చుకెళ్లి మరీ ఉక్రెయిన్ డ్రోన్ దాడులు జరిపింది. అందులో మాస్కో సమీపంలో క్వైర్ ఇవానో ప్రాంతాలున్నాయి. రష్యా 11 డ్రోన్లను ప్రయోగించింది. అందులో 8 కూల్చేశామని ఉక్రెయిన్ క్లియర్గా ప్రకటించిందండి. ఇక్కడ చూడండి, మీకు విజువల్ చూస్తే ఏర్పడతాయి. కర్గివ్లో రష్యా క్షిపణి దాడి చేయడంతో మంటల్లో చిక్కుకున్నటువంటి వాణిజ్య సంస్థ, ఇక్కడ కారు బిల్డింగ్ ఇవన్నీ కూడా కూలిపోయాయండి. ఇది ఈరోజు వచ్చినటువంటి ఉక్రెయిన్ రష్యా మధ్య జరిగినటువంటి యుద్ధం మ్యాటర్ అండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నిషాద్కు రజతం, ప్రీతికి కాంస్యం. బ్యాడ్మింటన్ ఫైనల్లో నితేష్ సుహాస్ మహిళల సింగిల్స్లో మరో పథకం ఖాయం అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ పారా ఒలింపిక్స్ ప్యారిస్లో జరుగుతున్నాయని మీకు అందరికీ తెలుసే కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, పారా ఒలింపిక్స్ భారత్ ఖాతాలో మరో 2 పథకాలు చేరాయి. పురుషుల హై జంప్లో T47 నిషాద్ కుమార్కు వెండి పథకం సొంతం చేసుకున్నాడు. ఆదివారం ఫైనల్లో ఇక్కడ నిషాద్ 2 మీటర్ల ఎత్తు దూకి 2వ స్థానంలో నిలిచాడు. అమెరికా అథ్లెట్ రోడెరిక్కు గోల్డ్ అనేది వచ్చింది, పసిటి దక్కించుకున్నాడు. నెక్స్ట్ జిఆర్కి ఇతనికేమో కాంస్యం నెగ్గాడు. రోడెరిక్ ఇది హ్యాట్రిక్ స్వర్ణం అన్నట్టు. తొలి ప్రయత్నంలోనే 1.95 మీటర్ల ప్రదర్శన చేసిన నిషాద్ ఉమ్మడిగా అగ్రస్థానానికి చేరుకున్నాడు. 2వ ప్రయత్నంలో 2 మీటర్ల మరియు 3వ ప్రయత్నంలో 2.04 కిలోమీటర్లు ఎగిరాడు. మరోవైపు రోడెరిక్ కూడా తగ్గలేదు. 2.02 మీటర్ల నుంచి 2.06 అండ్ 2.08 ప్రదర్శనతో ఎప్పటికప్పుడు నిషాద్కు 2వ స్థానానికి నెట్టాడు. నెక్స్ట్ నిషాద్ వచ్చేసి 2.08 ఎత్తున ఎగరడంతో విఫలమయ్యాడు. రోడెరిక్ వచ్చేసి 2.12 మీటర్ల ప్రదర్శన చేయడంతో ఫలితం అనేటువంటిది ఫైనల్గా ఖరారైపోయిందండి. ఇక్కడ అమెరికాకు సంబంధించినటువంటి రోడెరిక్ ఇతను స్వర్ణంను సొంతం చేసుకున్నాడు. మనకి ఇక్కడ నిషాద్కు మాత్రం ఇక్కడ చూడండి రజతం అనేది వచ్చింది, ప్రీతికి ఇక్కడ కాంస్యం వచ్చేసింది. సో ఫ్రెండ్స్, ఈరోజు ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.